హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ స్టూడెంట్స్ లైబ్రరీ తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ రిజల్ట్స్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మనం క్లాట్గా డిస్కస్ చేసుకుందాం అండ్ ఈరోజు మీ అందరికీ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్లకు సంబంధించి ఆల్ మాస్ ప్రమోషన్ చేయాలని చెప్పేసి గత కొంతకాలంగా ఎన్ఎస్యూ అయితే పోరాడడం జరుగుతుంది సో దాని గురించి మీ అందరికీ తెలిసిన విషయమే అండ్ ఈరోజు ఎగ్జాక్ట్ సెవెన్ పిఎంకి మనకి ఒక లైవ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది రుచికా గోయల్ ఇన్ క్వశ్చన్ హజ్ అనే ఛానల్లో అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ ఛానల్లో మనకి ఈరోజు మెయిన్ టాపిక్స్ వచ్చేసి హైకోర్టులో పిటిషన్ స్టేటస్ గురించి అండ్ సెకండ్ వన్ వచ్చేసి సెట్ ఎగ్జామ్స్ గురించి అండ్ యూజీ అండ్ పీజీ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక లైవ్కి అయితే అటెండ్ కావడం జరుగుతుంది సో ప్రతి ఒక్క విద్యార్థులు ఈ లైవ్కి అటెండ్ కాండి అండ్ ఇప్పుడే మీకు ఒక విషయం చెప్పడం జరుగుతుంది మీరు ఏ డౌట్ ఉన్నా ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి లేదా ఇప్పుడే ఛానల్లోకి వెళ్ళండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ ఛానల్ని ఫాలో కాండి ఇప్పుడే ఏ వీడియో అక్కడ ఫస్ట్ ఉందో ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి కంపల్సరీగా మీకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎన్ఎస్ఈకి సంబంధించిన కోఆడే కోఆర్డినేటర్స్ నుంచి అయితే మీకు రిప్లై రావడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను అండ్ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఆ ఛానల్ ఆ ఛానల్ని ఫాలో కాండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి డైరెక్ట్ వెళ్ళిపోయి విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అట్లా డిస్కస్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఈరోజు టాప్లోకి వెళ్ళిపోయినట్లయితే త్వరలో ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలని చెప్పి మీరు అయితే మెయిన్ హెడ్లైన్ చూసుకోవచ్చు ఈ న్యూస్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రజ్యోతి పేపర్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఇంటర్ రీవెరిఫికేషన్ రీ కౌంటింగ్ ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి వీటిని ఈ నెల ఇరవై ఐదున ప్రకటించాలని ఇంటర్ బోర్డ్ భావించినప్పటికీ సాధ్యం కాలేదు ఇప్పటికే దాదాపు ముప్పై శాతం ప్రక్రియ పూర్తయింది ఈ నెల ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిదిన ఫలితాలు ప్రకటించే ఉన్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి అని చెప్పేసి అయితే మీరు అప్డేట్ చూసుకోవచ్చు సో వీటికి సంబంధించిన రిజల్ట్స్కి ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్తో రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ వీటికి సంబంధించిన అప్డేట్స్ వస్తే మాత్రం కంపల్సరీగా మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వీటి చేస్తున్నట్టయితే మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్బుల్ అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో యూట్యూబ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్న ఒకసారి జాయిన్ కాండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అయితే క్లారిటీగా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ నచ్చినట్టు ఒక లైక్ చేయండి అలాగే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న క్వశ్చన్స్ అనే ఛానల్ని ఇప్పుడే ఫాలో కావండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా అప్డేట్స్ కావాలి అంటే మాత్రం ఒకసారి వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్